देना पानी देना
మీటింగ్ ఏర్పాటు చేసిండు పోయినసారి ఊరుంది సార్ ఎట్లా చేసి బయటపడేది ఇంత నాలుగు సార్లు ఆయన ఓట్ చేసాము పోయినసారే మీరు రావు ఈరోజు రెండో రోజు గడప గడప కాంగ్రెస్ పార్టీ గురుక పట్టణంలో తిరగడం జరుగుతున్నది మరి ఎక్కడికెళ్ళినా కూడా అపూర్వ స్పందన వస్తున్నది ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయినాయి ఇక్కడ
15 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎమ్మెల్యే గారు ఇలాంటి పనులు చేయలే, శిలాఫలకాలు తప్ప పనులు ఏం చేయలేదు. మిషన్ భగీరథని రోడ్లు తవ్వి రోడ్లన్నీ సర్వనాశనం చేశారు. అలాగే డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇంత పెద్ద పట్టణానికి, పొరుట్ల పట్టణానికి 80 డబల్ బెడ్రూమ్ నిర్మించారు. ఆనాడు రత్నాకర్ రావు గారు మంత్రిగా ఒక 4500 ఇల్లు మంజూరు చేయడం జరిగింది. పట్టణానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఒక 4500 ఇల్లు కట్టడం అన్నది జరగలేదు, పొరుట్ల తప్ప. మళ్ళీ అలాంటి వైఫల్యాలు ఇలా దళిత బంధు అంటున్నారు. దళితులకు ఎవ్వరికి కూడా దళిత బంధు అందుతలేదు. ఖాళీ టీఆర్ఎస్ కార్యకర్త అనేవారికే దళిత బంధు అందుతూ ఉన్నది. మన వాళ్ళ ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దళిత బంధు ఇస్తున్నారు. ఏదైతే దిగ్గరికి అయితే ఎట్లయితే లాటరీ పెట్టిందో దళిత బంధుకు లాటరీ ఎందుకు పెట్టలేదు? మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఎవరైతే దళిత బంధు పొందినారో వాళ్ళని కూడా మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమంటున్నాం. పొందని వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బలు బలహీన వర్గాలకు అండగా ఉన్నది. ఆనాడు ఇంద్రమైంది కట్టింది, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ఎప్పుడు కాంగ్రెస్ అండగా ఉన్నది. ఒక అవకాశం ఇవ్వండి నాకు, కొరుట నియోజకవర్గం నుండి. ఆనాడు రత్నాకర్ రావు గారు ఎలాంటి సేవలు చేసిండ్రో నేను గెలిచిన తర్వాత అలాంటి సేవలు వారి ఆశయాలను కొనసాగిస్తాను. మీ ద్వారా నేను కొరుట నియోజకవర్గ ప్రజలను వేడుకుంటున్నా. అలాగే ఎన్నో పెండింగ్ పనులు ఇవాళ పద్మశాలీలకు మేము ఒకటే అడుగుతా ఉన్నా ఈ ఎమ్మెల్యే గారిని, ఇవాళ మీరు ఖాదీ బోర్డు చైర్మన్ పదవి పద్మశాలీలకు ఎందుకు ఇవ్వలేదని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నా. అదే పదవి రాజేశ్వరరావు గారు ఎప్పుడైతే మరణించినారో మరి మీరు ఆ పదవి పద్మశాలీలకు ఇస్తే ఇవాళ పద్మశాలీలు అందరూ కూడా చాలా సంతోషపడేవారు. వాళ్ళకు ఆశలు పెట్టి, అన్ని కమిటీల ఆశలు పెట్టి మరి ఎవరికి కూడా ఏది నెరవేర్చలేదు. మళ్ళీ ఇవాళ ప్రొసీడింగ్ అంటూ ఉన్నారు, గతంలో ఇచ్చిన ప్రొసీడింగ్సే కంప్లీట్ కాలేదు. మళ్ళీ ఇవాళ ప్రొసీడింగ్స్ తోటి మీరు ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నారు, పోయిన పనులు పూర్తి కాలేదు. ఇవాళ చెవుల మార్పు బ్రిడ్జ్ 2012 అయితే ఇప్పటి వరకు కంప్లీట్ కాలేదు. అదే మేము ఆత్మకూరు బ్రిడ్జ్ తీసుకొచ్చి కంప్లీట్ చేసినాం, ఇలా చెవుల మంది బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు. అట్లా చాలా మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా మరి ఎమ్మెల్యే గారు గురుట్ల పట్టణం లెక్క దిగలేదు. అలాంటిది మేము తిరిగి కొన్ని వాడల్లో మావంతు సహకారం కాంగ్రెస్ పార్టీ నుంచి ఈఎం మంత్రులు కార్యక్రమాలు చేసినాం. మరి ఇక్కడ పోయింది ఇక్కడ నాయకులంతా. మరి ఇవాళ ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. గురుట్ల పుట్టినప్పటి నుంచి కూడా ఈ పట్టణంలో దాదాపు 5 నుంచి 7 సంఘటనలు జరిగినాయి, పెద్ద సంఘటనలు. మరి దాని మీద ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఎవరు కూడా స్పందించలేదు. మేము ఎస్పీ గారి దగ్గరకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఈ ప్రాంతం నుంచి ప్రయాణ వాళ్ళ టీఆర్ఎస్ ఆ కౌన్సిలర్ గారి హస్బెండ్ మర్డర్ అయితే కూడా దాని మీద ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు ఏదో 9 మందిని అరెస్ట్ మేము మా పోయి ఎస్పీ గారికి మా మాట్లాడినాం. దాని తర్వాత ఇక్కడ ఎస్పీ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక 9 మందిని అరెస్ట్ చేసినారు. కానీ ఏం చేస్తున్నారు ఇక్కడ, ఎటుపోతుంది ఈ పాలన? లా అండ్ ఆర్డర్ లేదు ఇక్కడ. అందరూ కూడా గురుట్ల ప్రజలు అందరూ కూడా అభద్రతతో ఉన్నారు. మాకు ఒకప్పుడు ఎంత పీస్ఫుల్ ఉన్న గురుట్లను ఇలా ఎవరు భయాందోళనలో ఉంటా ఉన్నారు గురుట్ల ప్రజలు. మాకు అధికారం ఇవ్వండి, మేము ఒక అవకాశం ఇవ్వండి. నాకు నేను 2 సార్లు దగ్గర దాంట్లో వచ్చి ఓడిపోయినా నేను మీ అందరినీ గురుట్ల ప్రజలందరినీ చేతులెత్తి నమస్కారం చేసి వేడుకుంటున్నా. నాకు ఒక అవకాశం ఇవ్వండి, నేను తప్పకుండా గెలిచినాక రత్నాకర్ రావు గారి ఆశయాలను కొనసాగిస్తాను. వారు చేసిన పనులే మళ్ళీ ఇప్పుడు ప్రజలకు కనిపిస్తున్నాయి. మళ్ళీ మేము వచ్చిన తర్వాత ఏదైనా పెండింగ్ పనులు ఉంటే కూడా అవి కంప్లీట్ చేస్తాం. మిషన్ భగీరథ్ ఎవ్వరు రావుతలేరు మీరు. మిషన్ భగీరథ్ పేరు మీద దోపిడీ జరిగింది తప్ప మంచినీళ్ళు కాదు, మొత్తం మురికినీళ్ళు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి మున్సిపల్కి వెళ్తుంటే పాపం ఇక్కడ ఉన్న కౌన్సిలర్లకు ఎవరికి కూడా అధికారాలు లేవు. ఇక్కడ ఒకటే ఒక వన్ మ్యాన్ షో నడుస్తుంది. కౌన్సిలర్ల దగ్గరికి పోతే కౌన్సిలర్లకు ఒక ఇక్కడ ఉన్న కాంట్రాక్ట్లన్నీ కూడా బయట వాళ్ళకి ఇవ్వడం జరిగింది. పాప కౌన్సిలర్లు కూడా ఎవరు కూడా కాంట్రాక్ట్లు కానీ ఆ వార్డులో ఏదైనా అభివృద్ధి చేద్దామన్నా కూడా వారి చేతిలో ఎలాంటి అధికారాలు లేవు.
अब మున్సిపల్ కమిషనర్ తప్ప చెప్పారు అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న పెద్ద మనిషి ఒక వన్ మ్యాన్ షో లేక కొరుట గాని మున్సిపాలిటీలో గాని ఇలా మొత్తం కౌన్సిలర్ అధికారాలన్నీ కూడా కొలగొట్టడం జరిగింది. వాళ్ళకి ఎలాంటి అధికారాలు ఇవ్వాలి? వాళ్ళు ఇప్పుడు పాపం ప్రజల దగ్గరికి పోయి మేము పని చేస్తున్నామని చెప్పుకున్న తండ్రి కూడా లేని పరిస్థితి ఇలా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది. నేను ఈ కొరుట ప్రజలందరినీ వేడుకుంటా ఉన్నా, ఒక్క అవకాశం నాకు ఇవ్వండి. మేము పోయినసారి ఆఖరిగా టికెట్ వస్తే అయినా కూడా నా కొరుట్ల ప్రజలు మద్దతు తెలిపినారు. కోట్ల 55,000 ఓట్లు వచ్చిన 11 రోజుల వల్ల మరి ఈసారి సమయం ఎక్కువ ఉన్నది. అందుకే వాడు వాడు తిరుగుతూ ఉన్నాం, షాప్ షాప్ తిరుగుతూ ఉన్నాం, అందరినీ వేడుకుంటా ఉన్నాను. ఒక్క అవకాశం ఏంటి, అక్కడ 4 సార్లు ఆయనకు అవకాశం ఇచ్చినారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి. మళ్ళా వాళ్ళ కనీయులు ఇచ్చినాడు, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మేము అభ్యర్థంటే ఎలా ఉంటుందో చూపిస్తా ఉన్నామని కొరుట్ల ప్రజలకు తెలియజేస్తూ మీ ఆశీర్వాదం నాకు ఉండాలి, మీ ఒక అవకాశం ఇచ్చినాను తెలిపించాల్సిందిగా కొరుట్ల ప్రజలందరినీ వినిపిస్తాము. శివాడి నరసింహరావు గారి నాయకత్వం.